నా పేరు కాసార్ల మోహన్ రెడ్డి నేను పంతొమ్మిది వందల ఎనభైలో సిరిసిల్ల మా నేటివ్ ప్లేసు కనగత్తి గ్రామం సిరిసిల్ల తాలూకా పాత తాలూకా నేను హైదరాబాదులో స్టడీ గురించి వచ్చి ఎనభైలో పర్మనెంట్ ఇక్కడికి ఇక్కడ వచ్చేసినాను ఎనభై నుండి ఎనభై ఐదు వరకు జాబు చేసి ఎనభై ఐదులో చిన్నగా పోల్ట్రీ ఫార్మ్ స్టార్ట్ చేసినాను బ్రాయిలర్ ఫార్మ్స్ ఐదు వేలు ఐదు వేల నుండి మళ్ళీ నేను అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు మూడు లక్షల కెపాసిటీ బ్రాయిలర్ ఫామ్ చేసినాను తదుపరి రెండు వేలలో లేయర్ వచ్చినాము లేయర్లో కోళ్ళతో స్టార్ట్ చేసి ఇవాళ ఐదు లక్షల కెపాసిటీతో లేయర్ స్టార్ట్ చేస్తున్నాను ఈ ఈ మధ్య ఆ మధ్యకాలంలో ఫోల్ట్రీ అంటే కొద్దిగా బాగానే ఉండే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతి ఒక్కరు ఫోల్ట్రీ ఫోల్ట్రీ అని కూడా ఇవాళ బిజినెస్ అనగా అందరం ఎంటర్ అయిపోయినరు ఎవ్రీ ఇయర్ మన ప్రొడక్షన్ ఏమో మనము టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది కంజం కన్జంప్షన్ మాత్రం ఆ రకంగా కాకుండా ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది వల్ల ఈ మధ్యకాలంలో పోల్ట్రీకి రేటు కానీ ఎగ్ రేటు కానీ బ్రాయిలర్ రేటు కానీ చాలా అప్ అండ్ డౌన్స్ చాలా చాలామంది ఫార్మర్స్ నష్టపోతున్నారు ఈ మధ్యకాలంలో మనం పది పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల ఇరవై సంవత్సరాల క్రితం అదే గుడ్డు రేటు ఎంతుందో ఇప్పటివరకు కూడా అదే రేటు అది కొద్దిగా రేటు కాగానే దాచి మన రైస్ ఇది మీడియా సోదరులు కూడా ఐదు రూపాయలు కాగానే కొండెక్కిన కోటి గురి ధర అంటారు కానీ యాక్చువల్ ఇవాళ మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఐదు రూపాయలు నాలుగు రూపాయలు తొంభై ఐదు రూపాయల వరకు అవుతుంది మక్కజొన్నలు ఏదో పది రెండు వేల రూపాయలు పద్దెనిమిది వందల రెండు వేల రూపాయల ఉన్న మక్క ఇవాళ ఇరవై తొమ్మిది వందలు మక్కజొన్నలు వచ్చినాయి సోయా ఏదో ఈ రోజు మాత్రం మాకు సోయాబీన్ ఒక ఇప్పుడు లక్ష రూపాయలు కూడా వెళ్ళింది ఇప్పుడు సోయాతోను మేము కొద్దిగా గెటాన్ అవుతున్నాము అవి ఇరవై ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై ఒక్క వెయ్యి టన్ను కట్ట నడుస్తున్నది కానీ ఇప్పుడు చాలా ఇండస్ట్రీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది అనుకున్నంతగా ఎగ్ కన్జ్యూమ్షన్ అవుతుంది కానీ మన ప్రొడక్షన్ ఇక్కడ తెలంగాణలో ఆరున్నర కోట్ల బడ్స్ ఉన్నవి నాలుగున్నర కోట్ల గుడ్లు ఎవ్రీడే ఉత్పత్తి అవుతుంది అందులో సగం ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మనం ఇక్కడనే కన్జూమ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్ అంటే యూపీ ఎంపీ తమిళనాడు ఇవన్నింటికి అయితే ఈ మధ్య కాలంలో ఏం చేసినా అక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి అక్కడ ఫార్మ్స్ అంటే మన హైదరాబాద్ కన్జంప్షన్ కన్జంప్షన్ సెంటరు అండ్ ప్రొడక్షన్ సెంటరు మిగతా కలకత్తా కానీ వేరే స్టేట్లో కన్జంప్షన్ సెంటర్ అంటారు కానీ ప్రొడక్షన్స్ లేవు కానీ ఈ మధ్యలో గవర్నమెంట్ యూపీ ఎంపీ బర్వాలా ఇవన్నిట్లో కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసేసి లోన్స్ సబ్సిడీలు ఇచ్చి అక్కడ కూడా ఈ పోల్ట్రీని ఎక్స్పాన్షన్ చేస్తుంటుంది మన గుడ్డు రేపు రాను రాను పరిస్థితి ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు లేకుండా అవుతున్నది మనం కూడా ఫ్యూచర్లో మన క్వాలిటీ పెంచుకొని కానీ మళ్ళీ వేరే కంట్రీలకు వేరే దేశాలకు కానీ ఎగుమతి చేసుకున్నట్టు ఆ ఆ రకంగా అయితే మన ఇండస్ట్రీ బాగుపడుతుంది ఈ మధ్య కాలంలో దీన్ని చాలా ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది ఈ దీనివల్ల ఏంటంటే మన ఈ గుడ్లను కూడా మనం పదిహేను రోజులు ఇరవై రోజులు స్టాక్ పెట్టుకోగలుగుతాము దా అంతకన్నా ఎక్కువ పెట్టుకోలేము ఈ పెరిషుల్ ఐటెం అవట్లా దాంతో మనం రేటు అప్ అండ్ డౌను అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రేడర్స్ కూడా కలకట్ట కానీ ఇక్కడ ట్రేడర్స్ వాళ్ళ గ్యామ్లింగ్ కూడా ఎక్కువైతుంది ఈ మధ్యకాలంలో మనకు పప్పకని అని కూడా హర్యానా నుండి ఏం లేదు వాళ్ళ కోడి లేదు ఏది లేదు చిన్న ఆఫీసు పెట్టుకొని కంప్యూటర్స్ పెట్టుకొని రేట్ను డౌన్ చేస్తున్నాడు మన హైదరాబాద్లో ఎన్ఈసీ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ అని ఎప్పుడో నియర్ అబౌట్ అవి సెవెంటీ ఫోర్లో దాన్ని పెట్టిన డాక్టర్ బేబీరావు గారు దాన్ని స్టార్ట్ చేసిండ్రు ఈ మధ్య అప్పటి నుండి ఇప్పటి వరకు మధ్యకాలం నడుస్తుంది కానీ ఈ పప్పకనే వాడు మధ్యలో వచ్చి రేట్ను తక్కువ రేటు మనం ఎన్ఈసీసీ రేట్ డిక్లేర్ చేసిన దానికన్నా తక్కువ రేటు చేసి ఫార్మర్లు అందరికీ నష్టపెడుతున్నాడు ఈ కన్జంప్షన్ వైజ్ అంటే మనం ఇక్కడ కన్జంప్షన్ కూడా వేరే దాని గురించి ఇవాళ మనం నూట ఎనభై గుడ్డు తింటున్నాం కన్జం కన్జంప్షన్ కూడా ఫర్ యానం కూడా మన ఎయిటీ ఉన్నది ఇంకా అది తెలంగాణలో మిగతా ఆంధ్రలో కానీ వేరే జాలి తక్కువ ఉంది అదే అమెరికాలో మూడు వందల అరవై గుడ్డు తింటున్నారు మనం కూడా ఇంకా మన కన్జంప్షన్ కూడా పెంచుకోవాల్సిన అవకాశం ఉంది మళ్ళీ నెక్స్ట్ మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవాళ రేపు కల్తీలు అడల్ట్రేషన్ లేని గుడ్డు అండ్ అడల్ట్రేషన్ లేని వాదంటే ఓన్లీ ఎగ్గే తల్లి తల్లిపాల తర్వాత ఎంత తల్లిపాలకు ఎంత ఇంపార్టెన్స్ గుడ్డు కూడా గప్పెడంత గుప్పెడంత గుడ్డులో గంపెడని సమధాన్యాలు అన్నట్టు ఏ ఏ వన్ ఏ టూ ఏ త్రీ బి త్రీ ఎన్నో రకాలుగా ప్రోటీన్స్ ఉన్నాయి కానీ మనం ఇవ్వాలి రేపు చిన్నపిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ప్రతి ఒక్కరికి ఎగ్గుతో ప్రోటీన్ ఇవ్వాలి అందరికీ కూడా అలవాటు చేయాలి ఇవాళ మళ్ళీ దాంతో ఎగ్స్తోని కూడా మనం మన బాడీ వెయిట్ కూడా కంట్రోలింగ్ చేసుకోవడానికి నాలుగు గుడ్లు ఐదు గుడ్లు ఆరు గుడ్లు కూడా తినుకుంటూ ఉంది మంచి అన్ని రకాలుగా ఎగ్స్తో ఉంది అది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మన కన్జంషన్ పెరగాలి దాంతో ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ ఏంటంటే ఇవాళ పౌల్ట్రీ అన్నది రైతుకు అగ్రికల్చర్ రైతుకు చాలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నది ఎందుకు పనికిరాని వస్తువులు కోడి తిని ఎందుకు పనికిరాని ఇవాళ వరి ఉంది వరిలో పొట్టు కానీ పరము కానీ నూకలు కానీ ప్రతి ఒక్కటి అది వినియోగం చేసుకుంటూ మనకు ఆ ఆహారాన్ని తీసుకొని మనకు మంచి ప్రోటీన్ ఉన్న గుడ్డును ఇస్తున్నది మనం ఎట్లా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఎట్లా రీలి అది చేస్తున్నదో ఈ పోల్ట్రీ కోడి కూడా మనకు ఆ రకంగా చేసి మనం రైతులకు ఎన్నో రకాల దోహదపడుతున్నది గవర్న ఇప్పుడు దానివల్ల కూడా మనము కొన్ని లక్షల మంది దీంతో ఏది పోల్ట్రీ ఇండస్ట్రీ ఉన్నారు కొన్ని వేల మంది కోల్ పోల్ట్రీ ఇండస్ట్రీ ఉన్నారు లక్షల మంది దీనికి ఎన్నో రకంగా ఇది ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేటెడ్ పబ్లిక్ కూడా కానీ అందరికి కానీ ఉపాధి కల్పిస్తున్నారు గవర్నమెంట్ కూడా కోట్లాది ఇన్కమ్ కూడా వచ్చే రకంగా పోల్ట్రీ ఇండస్ట్రీ మన పోల్ట్రీ ఇండస్ట్రీ కానీ మన మన గవర్నమెంట్ కానీ వేరే గవర్నమెంట్ కానీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ మాకు ఆల్రెడీ సబ్సిడీ రూపకంగా మేజ్ కానీ జొన్నలు కానీ కరెంట్ కానీ ఇవన్నీ అన్ని రకాలుగా ఇచ్చింది తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఉన్న ప్రెసిడెంట్ దగ్గర మన ఉన్న గవర్నమెంట్ మన సీఎం గారి దగ్గర కూడా మనం మేము వెళ్ళాము జవాన్ని మక్కజొన్నలు ఆ జొన్నలు మార్క్ ఫెడ్లో ఉన్నాయి అంటే దాని గురించి వెళ్ళం మేము పోయి కలిసిన దానికి మనం సీఎం గారు కూడా మంచిగా స్పందించిండ్రు మేము మళ్ళీ మిగతా మిగతా రోజుల్లో కూడా ఒకసారి సీఎం గారిని కలిసి మా ఫోల్ట్రీ సాధక బాధకాలు కూడా వినియించుకోవాలని అనుకుంటున్నాం మాకు కూడా కొద్ది చేయిత ని కరెంట్ సబ్సిడీ కానీ ఇంకా వేరే కానీ అన్ని రకాలు అడుగుదామని అనుకుంటున్నాం పెద్ద ఎత్తున ఒకసారి సీఎం గారిని కూడా కలిసి ఈ మధ్య కాలంలో మేము పోయి సీఎం గారికి మా కృతజ్ఞతలు మన బుక్ సన్మానం చేసి వచ్చినాము ఈ రకంగా పోల్ట్రీ ఇండస్ట్రీ కూడా చాలామందికి జీవనోపాధి అవుతుంది మన లక్షల టర్నోవర్ కూడా కోట్ల టర్నోవర్ అవుతున్నది ఏదైనా దయచేసి మీడియా సోదరులకు కూడా కొద్దిగా రేటు రాగానే కొండెక్కిన కొట్టుకుంటు మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవాళ రేపు ఐదు రూపాయలు అవుతుంది ఇవాళ మేము నాకు ప్రజెంట్ రేట్ ఏంటంటే నాలుగు రూపాయల నలభై పైసలకు ముప్పై పైసలకు అమ్ముకుంటున్నాం మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఐదు రూపాయలు ఎంతో నష్టపోతున్నాం అదే మరి పబ్లిక్ ఇటు ఏమవుతుంది కన్జ్యూమ్ కన్జ్యూమర్కు అందుతలేదు ప్రొడ్యూసర్కి అందలేదు మీడియేటర్కు ఇవాళ మార్కెట్లో గుడ్డు అంటే తినాలంటే ఆరు రూపాయలు అవుతుంది ప్రొడ్యూసర్కి వచ్చేది నాలుగు రూపాయలు నాలుగు నాలుగు నలభై పైసలు వస్తున్నది ఈ మధ్యలో మధ్యవర్తి దాంతో దీంతో కూడా కన్జ్యూమర్ బ్రతుకతలేడు కన్జ్యూమర్కు తక్కువ ధరలు దొరకలేదు ఫార్మర్స్ బతుకుతలేడం లేదు గవర్నమెంట్ కూడా ఈ మధ్య కొద్దిగా మాకు రేట్ కూడా ఏదైనా ఎగ్ బోర్డు కానీ ఇలాంటివి కానీ ఏదైనా పెట్టమని అడగదామని కూడా మా ఫెడరేషన్ తరఫున కానీ అన్ని రకాలుగా చేద్దామని అనుకుంటున్నాము ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఆల్ మా తెలంగాణలో కూడా అందరి ఫార్మర్స్తోనూ కూడా వాళ్ళ సాధక పథకాలు ఒక ఫెడరేషన్ అని కూడా స్థాపించను దాంతోని అంటే గవర్నమెంట్కు ఫార్మర్స్ ఇద్దరు సంయోగంగా చేయడానికి కానీ ఇక బ్రాయిలర్ పొజిషన్కి పోతే బ్రాయిలర్ పరిస్థితి కూడా ఇవాళ పేపర్ రేట్ ఎనభై రూపాయలు ఉంది అరవై రూపాయలు బాటర్ రేట్ అరవై ఉంది మార్కెట్లో మాత్రం మీడియేటర్ మాత్రం నూట యాభై రెండు వందలు అమ్ముతున్నారు కన్జంప్షన్ కూడా ఇవాళ చికెన్ కన్జంప్షన్ ఎంతో ఉంది హెల్దీ హెల్దీ ఫుడ్ అంటే నాకు చికెన్ కానీ ఎగ్ కానీ ఈ రకంగా ఉన్నది పోల్ట్రీని కూడా మీరు అందరు కూడా అందరి మా అందరూ కూడా దానికి సహాయపడ సహాయపడాలంటే అందరం సపోర్ట్ చేసుకుంటే కూడా ఇండస్ట్రీని నిలబెట్టుకుని ఇవాళ దేశంలో మొత్తం మళ్ళీ మనం రెండో స్థానంలో ఉన్నాం దాన్ని ఇంకా ముందు స్థానంలో కూడా పోవడానికి వరకు మనందరం ప్రయత్నం చేశాం చేద్దామని ఈ విషయాలన్నీ మనం మీ ద్వారా మా రైతు సోదరులకు కానీ కస్టమర్లకు కానీ ప్రజలకు కానీ తెలుపుదామన్న ఉద్దేశంగా సార్ ముందు పోల్ట్రీలో స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ బాగొచ్చు ప్రాబ్లమ్స్ ఏంటంటే డిసీజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు డే బై డే అవి అవన్నిట్లో కూడా ఈ మన ఇప్పుడు ఏముందంటే బర్డును రెసిస్టెన్స్గా రకంగా తయారు చేస్తున్నారు మాకు బర్డ్ వల్ల కానీ డిసీజ్ ప్రాబ్లం లేదు క్లైమేట్ కానీ ఓన్లీ రేటు ఫ్లక్చువేషన్తోనే ఇవల్ల చాలామంది రైస్ సోదరులందరూ కూడా ఫ్లక్చ్యువేషన్ మూడు వందల అరవై రోజులలో ముందే ముందు పది సంవత్సరాల క్రితం మూడు మూడు వందల అరవై రోజులకు మూడు వందల రోజులు మాకు ఏదో రేటు వచ్చు అరవై రోజులు అప్ అండ్ డౌన్ అవ్వు అప్పుడు మేము తట్టుకున్నాం ఈ మధ్య కాలంలో మూడు వందల అరవై రోజులకు అరవై రోజులు రేట్ వస్తుంది మూడు వందల రోజులు లాస్ట్లో ఉంటున్నాము అది ఎట్లా అన్నట్టు ఏ టైంలో రేట్ అన్నది ముందు జనరల్గా అప్పుడు ఏముందంటే ఇగో ఈ సీజన్లో సమ్మర్ సీజన్లో రేట్ వస్తుంది సమ్మర్ సీజన్లో రేట్ వస్తుందంటే ఎట్లా అంటే మనకు ఏ ఉద్దేశం అంటే సమ్మర్ వెండ బాగుంటుంది బాడు బ్రాయిలర్ వెయిట్ రాదు కోడి తినదు చికెన్ కూడా అంతే ఇది కూడా కన్జంప్షన్ తక్కువ ఒకట్లా ఎగ్ ప్రొడక్షన్ కూడా తక్కువైపోతుంది అప్పుడు షార్టేజ్ అనేట్టుం కన్జంప్షన్ కన్జంప్షన్ ఎక్కువ ఉండు ఇది తక్కువ ఉండు కన్జంప్షన్ ఎక్కువ కారణం కూడా ఏంటంటే స్కూల్స్ హాలిడేస్ ఉండవు అట్లా ఉండే ఇవాళ రేపు ఎవరైనా ఇవాళ కూరగాయలు కూడా అప్ అండ్ డౌన్ ఎక్కువ తో ధర అయినప్పుడు గుడ్లు ఇలా ఐదు రూపాయలకు ఆరు రూపాయలు గుడ్డుతో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు దాన్ని వండుకోవడానికి కానీ ఈజీ కానీ ప్రోటీన్ ఫుడ్ అన్నట్టు ఆ మధ్యలో ఉండే కానీ ఈ మధ్యలో ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి ప్రొడక్షన్ మన కన్జ్యూమ్షన్ కన్నీ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది దాంతో ఎక్కువ ఫార్మర్స్ రిస్క్ అవుతుంది ఇవాళ బికాస్ ఆఫ్ మేము ఇవాళ ఉన్నామంటే బికా అంటే ఫోల్ట్రీ అనగా ఇంత ల్యాండ్స్ తీసుకున్నాము ఆ ల్యాండ్ వాల్యూతోనే చాలామంది ఏమన్నా రే ఫ్యూచర్లో ఏంటంటే మళ్ళీ ఈ బాకీలన్నీ మా లోన్స్ అయితే తప్పకుండా పోతుందన్న ఉద్దేశంగానే ఇండస్ట్రీ నడుస్తున్నది చాలా పెరిగిందండి చికెన్ కన్జంప్షన్ ఇవాళ మనం ఎక్కడ అంటే ముందు ఒక కిలో చేస్తే ఐదు ఆరు ఇంటి ఇంటి పద్దిద్దాం ఇవాళ ఎట్లా అయిపోతుందంటే మనం రెండు కిలోలు మూడు కిలోలు కూడా పొజిషన్ కానీ కన్జంప్షన్ పెరిగింది ఇవాళ మటన్ మీట్ రేటు కూడా కానీ అబ్ నార్మల్ నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ ఎట్ అవుతుంది మన చికెన్ ఇక్కడ ఎంత లేదని అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పోతున్నది మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవాళ డాక్టర్లు కూడా రెడ్ మీల్ రెడ్ దానికన్నా ఇది మంచి ప్రోటీన్ ఈజీ అని డైజెషన్ అవుతుంది అన్న ఉద్దేశంగా దీంతో కంజంషన్ అప్పటికిప్పటికి పెడితే దగ్గర మనం డబుల్ షెబుల్ అయిపోయిందండి కన్జంప్షన్ కరోనా తర్వాత కరోనా అప్పుడు కూడా మనం బాడీలో మనకు ఇమ్యూనిటీ కావాలంటే కూడా అప్పుడు ఎగ్ కానీ చికెన్ కానీ తినమని చెప్పారు అప్పటి నుండి కూడా కరోనా అప్పటి నుండి ఇంకే చికెన్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది దాంతోనే తెలంగాణలో ఎక్స్పోర్ట్ అంటే మనం ఆల్మోస్ట్ మనకు అంటే ఇది బ ఎగ్ మాత్రం మనకు వచ్చిన కన్జంక్షన్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇక్కడనే అవుతుంది మిగతా ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఫార్టీ పర్సెంటేజ్ మనం చేస్తున్నాం కానీ మన ఎగ్స్ ఏంటంటే ఇప్పటికైనా ఇంకా వేరే దేశాలకు పోవడం లేదు మన ఇంటర్నల్ మన ఇండియా లెవెల్ని అటు ఇటు పోతున్నాయి కానీ వేరే దానికి పోతుంటారు వాళ్ళ గల్ఫ్ కానీ అమెరికా కానీ అక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నది కానీ వాళ్ళ దాంతో ఆ క్వాలిటీ సరిపడా మనం ప్రొ ప్రొజెక్షన్ చేసి ఫ్యూచర్లో అది కూడా చేసి ఎగ్ పౌడర్ కానీ ఈ రకంగా పంపుదామన్న ఉద్దేశం కూడా రెడీ అవుతున్నారు అవి చేస్తున్నారు మిగతా రాష్ట్రాలకు మనకు ప్రిపేర్ ఈ రోజు ఎక్కడ ఆంధ్ర కానీ మా తమిళనాడు కర్ణాటక ఇవన్నీ కానీ అంటే అన్నిటికన్నా మన దగ్గర వెదర్ కండిషన్ బాగుంటుంది ఇప్పుడు ఆంధ్ర ఉన్నది హుడి టూ అక్కడ కొద్దిగా ప్రా అవి ఎక్కువ ఈ హైదరాబాద్ సరౌండింగ్ ఈ మన హైదరాబాద్ తెలంగాణలో మనకు పోల్ట్రీకి ఎక్కువ వెదర్ కండిషన్తో ప్రిపరెన్స్ ఉంది నెక్స్ట్ సెకండ్ బెంగళూరులో చికెన్ మీద కానీ గుడ్డు మీద కానీ ప్లాస్టిక్ ఎగ్ వస్తుందండి ఒక గుడ్డుకు మనం నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అయితేనే మనం రేట్ అనుకుంటున్నది ఒక ప్లాస్టిక్ గుడ్డును తయారు చేయాలంటే ఎంత అవుతుందండి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి దాన్ని ప్రొపకాండ కొందరు ఎగ్గు తినని వాళ్ళు కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్లాస్టిక్ గుడ్డు వస్తుంది ఈ గుడ్డు వస్తుందని కానీ ఇందులో ఏమి లేదు అందులో ఎలాంటి అన్ని పోషకాలు తప్ప కానీ ఎలాంటివి మన ఈ పెస్టిసైడ్స్ కానీ ఏం లేదు చికెన్లో కూడా చికెన్లో కూడా అన్న అనవసరంగా వేది వెయిట్ చేసి వెయిట్ అని కాదు ఇవ్వలే బ్రీడ్నే ముందే అరవై డెబ్బై రోజులకు పెరిగే బ్రీడ్ని ఈరోజు యాభై రోజులకు నలభై ఐదు రోజులకు నలభై రోజులకు వచ్చే చేస్తుంది దానికి మంచి ప్రోటీన్ ఫుడ్ ఈవెన్ దో మన ఇంట్లో మన పిల్లలకు కూడా ఇవ్వము ఆ రకంగా ప్రోటీన్ ఫుడ్ ఇచ్చేసి దాన్ని ముప్పై నలభై రోజుల్లో పాటు తయారు చేస్తున్నాం కానీ ఇందులో ఎలాంటి కల్తీ లేదు ఇంజక్షన్స్ లేవు అందరూ అంటారు అందులో వెయిట్ ఏది ఇప్పుడు షాపులలో వాటర్ ఎక్కిస్తారన్నది అబద్ధము ఇంట్లో స్టెరాయిడ్స్ ఎక్కియ్యం అని ఏది లేదండి ఇప్పుడు మన మనిషికి జ్వరం వస్తుంది మనం ఇంజక్షన్ తీసుకుంటామా ఈ కోడికి కూడా వ్యాక్సిన్స్ ఉంటాయండి ఫస్ట్ డే వచ్చిన మైరెక్స్ అని కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి దానికి ఇప్పుడు సిఆర్డికి ఇంజక్షన్స్ ఉంటాయి బాగు పట్టి మేము ఇంజక్షన్ ఇస్తాం దాన్ని పబ్లిక్లో ఏం అంటే స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు ఇవి చేస్తున్నారు యాంటీబయాటిక్ అంటే కంపల్సరీ దా కోడి బతకాలంటే మేము ఇవన్నీ చేయాలి కదా కానీ మేము వాటికి ఎంత ప్రోటీన్ ఫుడ్ ఇస్తాము ఇవన్నీ ఏదైనా మన ఇంట్లో వాటర్ కూడా కానీ మనమన్నా వాటర్ ఇది అవుతాం స్టెరిలైజ్ చేసిన వాటరు ఇన్ని రకాలుగా చేస్తే ఆ కోడి నలభై నలభై రోజుల్లో పుట్టిన నలభై రోజుల్లో పుట్టిన రెండు కిలోలు కావాలంటే దానికి ఏ రకంగా ఎంత మంచి ఫ్రూట్ ప్రోటీన్ ఇస్తున్నాం ఇలా ముప్పై ఐదు నలభై రూపాయల కిలో ఫీడ్ ఇస్తున్నాం అండి సోయాబీన్ కానీ మొక్కలు కానీ వేరే ఎన్ని రకాలుగా అంత ఫు ఫుడ్ ఇస్తున్నావు దాన్ని ఆ రకంగా అవుతుంది కానీ ఇందులో ఎలాంటి స్టెరాయిడ్ కానీ వేరే కానీ కల్తీ లేనిది వాళ్ళు ఏదైనా కానీ గుడ్డులో కానీ చికెన్లో కానీ ఇప్పుడు వేరే ఈ పెద్ద మా మా వేరే మా మాంసం దాని మీట్లో కానీ ఉంటుంది కానీ మన చికెన్లో ఎలాంటిది లేదు అదంత అపోహ ఈజీ డైజెషన్ ఈవెన్ దో హార్ట్కి కానీ హెల్త్ డాక్టర్లకు కూడా కానీ దీని గురించి గుడ్డు గురించి కూడా గుడ్డు పచ్చ సోన కొంత డాక్టర్లు వద్దంటుండ్రు ఈ మధ్యకాలం రేపు పదిహేను నాడు మేము అందరు డాక్టర్స్ను కార్డియాలజిస్ను వీళ్ళందరినీ పిలుస్తున్నాము రోజు ఐదు గుడ్లు ఆరు గుడ్లు మినిమం తినమని అంటున్నాము ఈవెందు పచ్చళ్ళనే పచ్చ సో మనం ఓన్లీ వైట్ కాదు పచ్చ ఎల్ దానిలో ఎల్లుల్నే అన్ని రకాలుగా ప్రోటీన్స్ ఉన్నాయండి మేము ఒక్కొక్కరు ఇప్పటికైనా దాన్ని డైట్ కంట్రోలింగ్ కూడా దానివల్ల చేస్తున్నాం డైట్ కంట్రోల్ కూడా చేస్తున్నారు మినిమం ఇవాళ ప్రతి ఇంట్లో కానీ పిల్లలకు కానీ మినిమం మూడు నుంచి నాలుగు గుడ్లు తింటుండండి ప్రెగ్నెంట్ కూడా ప్రెగ్నెన్సీ కానీ పిల్లలకు కానీ ఎదుగుదలకు కానీ ఇవాళ ఇవన్నీ ఎన్ని రకాలు చేస్తుంది ఇవాళ అంగన్వాడీలో పెడుతున్నారు బాలితరు వీళ్ళకి పెడుతున్నారు హాస్పిటల్లో ఇస్తున్నారు ఇంకా డెవలప్ మనం ఏంటంటే అంత ప్రోటీన్ ఫుడ్ ఈ ఇవాళ కల్తీ మందులతోని దీంతో తయారు కాకుండా ఎలాంటి వాటికి లేని గుడ్డు చికెన్ కానీ ఇవన్నీ ఇవాళ మనం ఎక్కడండి మనం ఉన్నది ఇవాళ ఈ మీట్ కావాలంటే ఎక్కడ ఎన్ని కిలోలు ఇవాళ థౌజండ్ రూపీస్ పోయింది అదే మనకు టూ హండ్రెడ్ దాన్ని కంపేర్ చేసుకుని మూడు నాలుగు కిలో డిఫరెన్స్ వస్తుంది ఫెడరేషన్లో రెండు ఉన్నాయండి రెండు రెండు డివిజన్లు అండి బ్రాయిలర్ లేయరు ఈ రెండు సముదాయం గవర్నమెంట్కు మా ఈ వీళ్ళకు సముదాయంగా మాది మీడియేషన్ ఫెడరేషన్ ఒక అసోసియేషన్ అసోసియేషన్ టోటల్ తెలంగాణలో పది రీజన్లు ఉన్నాయండి ఆ పది రీజన్లలో ప్రతి ప్రతి రీజన్ నుంచి ప్రెసిడెంట్ సెక్ర ఫైవ్ మెంబర్స్ బాడీని ఎన్నుకొని ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ ఈ యాభై మందితోని ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా తయారీ బాడీ పని ఏంటంటే సార్ గవర్నమెంట్కు వీళ్ళకి అనుసంధానం ఏమన్నా కరెంట్ పవర్లో కానీ సబ్సిడీ కానీ మక్కజొన్నలు కానీ ఎలాంటి ఏమైనా విషయాలు వస్తే మేము వీళ్ళకి ఇంటర్ఫియర్ అయ్యి గవర్నమెంట్కు వీళ్ళకి అనుసంధానంగా చేస్తాం ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ దగ్గర మేజ్ ఉన్నది అనుకోండి మేజ్ అని పవర్ కన్జంప్షన్ కానీ ఇంకేలాంటి మన గ్రామ పంచాయతీ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ మనం పెద్దవాళ్ళను మినిస్టర్లను వీళ్ళతో కలిసి వీళ్ళందరికీ చేసి ఆ రకంగా మేము ఫార్మర్స్ బాడీకి ఒకటి ఆపి చేసి హెల్ప్ చేస్తుంటాము ఏదైనా ఎనీవే ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళందరికీ మేము ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటాం ఆ సోషన్ తరఫున మళ్ళీ ఇప్పుడు మాకేందంటే ఎగ్స్ ట్రేడర్స్ వల్ల కానీ ఇన్ని ప్రా ఇంకా వేరే ప్రాబ్లంతో కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఫార్మర్స్ మీటింగ్ అనుసంధానం ఇప్పుడు ఈ మధ్యకాలం అడ్వైజ్ రేట్స్ అని బ్రాయిలర్ రేటు బ్రాయిలర్ రేటు మా అసోసియేషన్స్ ఏంటంటే బ్రాయిలర్ రేటు ఇంత కేజీ రేట్ లైవ్ రేట్ అని గుడ్ రేట్ గింత అని లేకపోతే ఈ మీడియేటర్స్ ఏం అంటే దీన్ని మనం ఈ ఈ రేటు కూడా ఎట్లా డిసైడ్ చేస్తామంటే మన దగ్గర ప్రొడక్షన్స్ ఎంత అవుతున్నది మార్కెట్లో ఏ రేట్ అయితే స్టెబిలిటీ ఉంటుంది ఆ రేట్ను అవన్నీ కవర్ చేసుకుంటే తెలుసుకొని రేట్ డిక్లేర్ చేస్తాం ఆ రేట్ కన్నా తక్కువ అమ్మొద్దు అడ్వైజ్ రేట్స్ అయితే దాన్ని అన్నట్టు ఆ రకంగా రేట్లో కానీ ఇవాళ మాన్యువల్ కానీ ఫీడ్లో కానీ ఏదైనా ప్రతి ఈ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చిన్న పెద్ద అంత చిన్న చిన్న ఫార్మర్లు ఉంటారు అందరికి ఐడియా ఉండదు కనుక ఇలా సోయాబీన్ రేట్ ఏంది మొక్కల రేట్ ఏంది ఇవి ప్రతి రేట్ కూడా మేము ఆల్రెడీ అడ్వైజ్డ్ రేట్స్ అని మేము వాళ్ళకి మెసేజ్ ద్వారా పంపుతున్నాము తెలంగాణలో సార్ ఇప్పుడు లేయర్ ఫార్మర్స్ ఒక పన్నెండు వందల మంది ఉన్నారండి పన్నెండు వందల యాభై మంది లేయర్ ఫార్మర్స్ ఉన్నారు హ్యాచరీస్ ఒక నూట పదమూడు హ్యాచరీస్ ఉన్నాయి ఇక బ్రాయిలర్ ఫార్మర్స్ అంటే ఒక దగ్గర నియర్ అబౌటు ఎనిమిది తొమ్మిది వేల బ్రాయిలర్ ఫార్మర్స్ ఉన్నారండి